చంద్రబాబు అరెస్ట్పై ఢిల్లీకి పవన్ అపాయింట్మెంట్ దొరుకుతుందా జనసేన అధినేత పవన్ ది అమాయకత్వమో లేక అవివేకమో అర్థం కావడం లేదు తొందరలోనే ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి జగన్పై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు ఈ ప్రకటనతోనే పవన్లోని అజ్ఞానం బయటపడింది జగన్కు వ్యతిరేకంగా ప్రధాని మోదీ అమిత్ షాలకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని తెలుసుకోలేకపోతున్నారు అసలు పవన్ ను ఢిల్లీ పెద్దలు ఏ విషయంలోనూ ఎంటర్టైన్ చేయడం లేదు ప్రధాని మోదీ అయితే పవన్కు ఇంతవరకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అమిత్ షా కూడా పవన్ ను కలవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు ఈ మధ్య ఒకసారి అమిత్ షాతో పవన్ కలిశారు అది కూడా ఎందుకు కలిశారంటే ఎన్డీఏ పార్ట్నర్స్ సమావేశం జరిగింది కాబట్టి ఆ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు కాబట్టే కలిశారంతే అంతకు ముందు ఆ తర్వాత పవన్ ఎన్నిసార్లు అడిగినా అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎన్ని రోజులు ఢిల్లీలో పవన్ క్యాంప్ వేసినా మహా అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మాత్రమే కలవగలుగుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం మోదీ అమిత్ షాలు తనకు అత్యంత సన్నిహితులని పవన్ డప్పు కొట్టుకోవడమే కానీ ఎక్కడా కనబడలేదు ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి జగన్ మీద పవన్ ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది పోనీ చంద్రబాబు ఏమన్నా మోదీ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడా అంటే అది కాదు మొదలే చంద్రబాబు మీద మోదీకి విపరీతమైన మంటుంది అలాంటి చంద్రబాబు మీద జగన్ యాక్షన్ తీసుకోగలుగుతున్నారంటే మోదీ మద్దతు లేకుండానే ఉంటుందా తనే కాదు చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతున్నా ఢిల్లీ పెద్దలు ఇవ్వడం లేదన్న విషయం పవన్కు తెలియదా చిన్న పిల్లల్ని బెదిరించినట్లు బెదిరిస్తే జగన్ భయపడతారని అనుకుంటున్న పవన్కు నాదేండ్ల మనోహరైన వాస్తవాలు చెబుతున్నారో లేదో